కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో సిఐటియు ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. సంగారెడ్డి ఇండస్ట్రియల్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సాయి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఈ యొక్క ర్యాలీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్మికులందరికీ కూడా ప్రమాద బీమా సౌకర్యము కల్పించమని చెప్పి, అదేవిధంగా ప్రతి నెల ఏ మున్సిపాలిటీలో కూడా ప్రతి నెల కార్మికులందరికీ కూడా ప్రతి నెల జీతాలు ఇవ్వాలని, కార్మికులందరికీ సోపు సౌలభ్యం అని కూడా సకాలంగా ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికులను పట్టించుకోకుండా కాలయాపన చేస్తామండి. ఈరోజు ఈ కోవిడ్-19 విధానంలో మున్సిపాలిటీ కార్మికులు ప్రాణాలను అర్పించి వాళ్ళు ఎంతో ఒక ప్రజలకు సేవ చేస్తూ ఉంటే, మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మేము అధికారం లేకపోతే మున్సిపాలిటీ కార్మికులందరినీ పనిమంటి చేస్తాము, ఆ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ రోజు మున్సిపాలిటీ కార్మికుల విషయంలో అది గాలి కుదేసింది. అట్లా కాకుండా అన్ని డిపార్ట్మెంట్లలో డాక్టర్లు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, ఇంకే డిపార్ట్మెంట్